ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ విండో దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను మొత్తము. మేము ఓపెన్ చేసుకుంటే ఒక విండో ఓపెన్ చేస్తాను, దానికి జాలి అది ఉంటుంది కదా అది వేసేస్తాం అనమాట. ఇంకొక సైడ్ మొత్తం ఇక్కడ క్లీన్ పెట్టేస్తాను. అయితే పైనకి ఒక మేక కొట్టేసి అది తగిలిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మరి కింద పడి కొట్టేమో అని చెప్పేసి అలా వేసింది కదా వేస్ట్గానే పోతుంది కదా అని చెప్పేసి దానిపైన పెట్టేస్తున్నాను నేను. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ విండో అయితే క్లీన్ చేస్తున్నాను. విండో దగ్గర డస్ట్ అయితే బాగా ఉంది. విండోస్కి లోపల బయట ఇలా కొంచెం నాకు దాదాపు క్లీన్ చేసేసాను. ఇంకా ఆ పేపర్స్ అయితే న్యూస్ పేపర్స్ అస్సలు దొరకట్లేదండి, ఎంత వెతికినా దొరకట్లేదు. లాస్ట్ సారి మేము కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా పేపర్స్ దొరకక నేను అంటే కొనడానికి కూడా షాపుల్లో దొరకట్లేదు అనమాట, అంత అది దారుణం అయిపోయింది. అప్పుడు కూడా మేము లాస్ట్ టైం తెచ్చినప్పుడు మనం వేస్ట్ సామాన్లు అమ్ముతూ ఉంటాం కదా ప్లాస్టిక్ అమ్ముతాము, ఆ ప్లాస్టిక్ అమ్మటం వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి రెండు షాపులు తిరిగితే కొన్ని దొరికినాయి అనమాట. అవి కూడా కొనుక్కొని వచ్చి అప్పుడు వాడాను. ఇప్పుడు ఆ షాపులో కూడా లేవని అన్నారంట. అయితే రాంగా డెసిషన్ తీసుకురామని చెప్తాను, మా వారైతే లేవు అని చెప్పేసి వచ్చారు. ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే మొదలైతే మొదలు పెట్టేస్తాను. పేపర్స్ అయితే కావాలి కదా, కిచెన్ క్లీన్ చేసినప్పుడు పేపర్స్ లేవని చెప్పేసి అప్పుడు కూడా అంతే. నేను సారీలో వచ్చిన కవర్స్ ఉంటాయి కదా మనకి లోపల, ఆ కవర్స్ షాప్ దగ్గర నేను తెచ్చేసి ఆ కవర్స్ తో నేను కిచెన్లో అన్నీ పెట్టేసుకున్నాను. నార్మల్గా కవర్స్ తీసుకొచ్చాడు చేసి మీటర్ వచ్చేసి 30 రూపీస్ అని చెప్పేసి, కానీ అది నాకు ఎందుకో అంత బాగా నచ్చలేదు. ఇంకా అందుకని అది అట్లనే ఉంచేసి నార్మల్గా పేపర్సే వేసాను, అంటే సారీలో వచ్చిన పేపర్స్. ఇంకా ఇప్పుడైతే ఈ సండే లోపు అయితే జస్ట్ వస్తాడు, అప్పుడు పేపర్స్ తెస్తాడని చెప్పి చూస్తున్నాను. కానీ పేపర్స్ తెచ్చే లోపు ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఈ వేస్ట్ పేపర్స్ అయితే, ఇవి పేపర్స్ అయితే ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను, నాకు అస్సలు నచ్చదు అనమాట. ఇంకా పేపర్లు కొంచెం చిరిగినా కూడా అస్సలు నచ్చదు. ఆల్రెడీ బట్టల షెల్ఫ్లో కొంచెం చిరగలేదు కానీ కొంచెం అలా అనిపించినాయి, అవి అయితే చేంజ్ చేయలేదు పేపర్స్ లేకుండే కాబట్టి. ఇంకా ఎందుకంటే మనము బట్టలు అయితే ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తా అంటే ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంటే నెక్స్ట్ సండే అయినా నేను పేపర్స్ మళ్ళీ మార్చుకుంటానని చెప్పేసి ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా చేసేసుకున్నాను. ఇక్కడైతే ఎక్కువ చేయను కదా, ఎప్పుడో ఒకసారి 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి ఈ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను పేపర్స్ మార్చడము. అందుకని ఇక్కడైతే పెట్టాలి. ఫస్ట్ అయితే అన్నీ కింద పడేసాను అనమాట, నేనైతే కింద పడేసి నీట్గా తుడుచుకున్న తర్వాత దాంట్లో ఏమేమి అవసరము అంటే ఐటమ్స్ ఏమేమి మనకు అవసరమో అవసరం లేని ఏంటివో అవన్నీ తీసి పక్కన ఇంకా చెత్తల పడేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎప్పుడు కానీ ప్రతి వస్తువు ఇది అవసరమైద్దేమో ఇది అవసరమైద్దేమో అని చెప్పేసి అన్నీ కూడా దాచిపెడతా ఉంటాను, కానీ దాంతో ఏం అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా కూడా ఆ టైంకి అవి గుర్తురావు దొరకవు. ఇంకా అలా నేను చాలా వేస్ట్ ఐటమ్స్ కూడా నేను దాచిపెడుతూ ఉంటాను ఎప్పటికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి. కానీ ఈసారి మాత్రం దాదాపు అలాంటివన్నీ తీసేద్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే అలా ఎక్కువ వస్తువులు ఉండడం వల్ల చిందరవందరగా అవుతున్నాయి. ఇంక ఇప్పుడు చూడండి, అంతా అక్కడ క్లీన్ చేసి అన్నీ వేస్ట్ అన్నీ ఒక సంచిలో వేసాను. ఇవి వచ్చేసి కవర్స్ అన్నమాట, ప్యాకింగ్ కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా లగేజ్ కవర్స్, ఇవన్నీ కూడా పక్కన అక్కడ పెట్టేసి ఉంచాను. అవన్నీ తీసి ఫోల్డ్ చేసేసి ఇలా ఒక సంచిలో పెట్టేసి పెడదాం అనుకుంటున్నాను. మనకి ఎలాగో షాప్లకు కూడా అవసరమవుతాయి కదా అని చెప్పేసి ఆ ఉన్న పేపర్ కవర్స్ అన్నీ తీసాను. అండ్ ఈ లగేజ్ సంచులు ఉంటాయి కదండి, అవి కూడా తీసి పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే వేరే సంచిలో పెట్టేస్తాను. ఇంకా అవన్నీ తీసిన తర్వాత సెల్ఫుల్లో కూడా మొత్తం కర్టెన్ వేసేసుకొని ఇలా పైన మొత్తం డస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇలా నాకైతే మొత్తానికి నేను 10:30కి స్టార్ట్ చేశాను కదా క్లీనింగ్, నేను అయిపోయే వరకు ఎంత అవుతుందో చూడాలి. అండ్ ఇప్పటికీ ఈ బెడ్రూమ్ క్లీన్ చేసే టైం వరకు అప్పటికి ఎంత అయిందంటే దాదాపు 12:30 అవుతుంది ఆ టైంకి, ఇప్పుడు నేను ఈ వర్క్ చేసేటప్పటికి. ఇంకా పైన సజ్జ పైన మాత్రం కొన్ని తీయలేదు, అవి నాకు అందవు, ప్లస్ ఏమైనా లగే అంటే వెయిట్ ఉంటాయేమో అని చెప్పేసి తీయలేదు. కొంచెం డస్ట్ అలా క్లీన్ చేసేసాను అంతే. అవి మొన్ననే పెట్టేసాము, ఎందుకంటే మా వారు ఎందుకు దీనికోసం తీస్తే అది మొత్తం మళ్ళీ ఒకసారి దులిపేసి పెట్టేసాం కాబట్టి ఇంక అవి ఏం తీయలేదు. ఇంక ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం నీట్గా ఊడిచేసి మాప్ పెట్టేశాను. కడగడానికి అయితే వీలు లేదు కదా, నీళ్ళు పోవడానికి లేదు కాబట్టి 2-3 సార్లు తుడిచేసాను అనమాట నీట్గా. చూడండి బెడ్రూమ్ మొత్తం కంప్లీట్గా ఇలా అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత.
ఇంకా దీంట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చేంజ్ చేయాలి. ఇంకా పరుపులు కూడా తీసి ఆ రూమ్లో వేసేసాను అనమాట, అంటే పక్కన పెట్టేశాను. ఇది ఆరిన తర్వాత అప్పుడు పరుపులు వేస్తాను. ఇప్పుడైతే బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది, అప్పటికే 1 o'clock అయింది. ఇప్పుడు నెక్స్ట్ హాల్ అనమాట. హాల్లో చూడండి, ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీయాలి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, చిందర వందరగా ఉంది. ఎంత నీట్గా సర్దినా కూడా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది నేను క్లీన్ చేయడం మూడోసారో 4th time. ఈ కింది సిలుపులు అయితే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను, ఈ పైన ఉండే మొత్తం క్లీనింగ్ అయితే ఇది 3rd time. ఇంకా నేనైతే చేయలేకపోతున్నానండి ఇవన్నీ కూడా, ఎందుకంటే చేసిన కొద్దీ మా పిల్లలు పెడతా ఉంటారనమాట. ఇంకా అక్కడ టీవీ అయితే ఆన్లో ఉంది కాబట్టి సైడ్కు పెట్టేశాను నేనైతే ఫోను. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను కదా, నేనైతే మార్నింగ్ కొంచెం అంటే కొంచెం రైస్ తిని, సార్ రైస్ కూడా తినలేదు మర్చిపోయాను, టీలో అటుకులు వేసుకొని తిన్నాను. ఇంకా అప్పటికే 1 అయింది బెడ్రూమ్ ఒక్కటి క్లీన్ చేయడానికే, అంటే 12:30 పైన అయింది. ఇంకా 1 o'clock అలా ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయినాయి, అవి అయితే పైన ఆరేసాను, పైన అంటే బాల్కనీలో ఆరేసాను. ఇంకా మిగిలినవి కొన్ని వైట్ షర్ట్స్ అవి ఉంటే వేడిలో నానపెట్టేశాను. మా పిల్లలవి కానీ మా వారి కానీ వైట్ షర్ట్స్ ఉంటే అవి చేత్తను పెండుదామని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే చూడండి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను పైన. మా పిల్లలైతే టీవీ ఆఫ్ చేయండి, ఆ రూమ్లోకి వెళ్ళండి, డస్ట్ పడుతుంది అన్నా కూడా ఇద్దరికిద్దరు ఈ రూమ్లోనే ఉన్నారు. డస్ట్ పడితే ఇంకా దురదృష్ట వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాకైతే అస్సలు డస్ట్ పడుతుంది అనమాట, కానీ ఇంకా తప్పదు కదా మనమే చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. ఆ బుక్స్ అయితే ఎప్పటికప్పుడు నేను నీట్గా పెడుతూనే ఉంటాను, మా పిల్లలు అయితే ఇంకా తీసి అలా చేస్తూనే ఉంటారు. ఎక్కువగా మా చిన్నోడు వాడు ఏంటంటే డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు, ఎప్పటికీ తీస్తూ ఉంటాడు, అలా అడ్డదిడ్డంగా పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మొత్తం షెల్ఫ్లు అయితే క్లీనింగ్ అయిపోయినాయి, ఉన్నది ఒకటే అక్కడ పెద్ద మెయిన్ షెల్ఫ్ కానీ ఇంకా అదే చాలా టైం పట్టేసింది. ఇంకా చూడండి డస్ట్ అయితే ఎంత వెళ్ళిందో. ఇంకా నేను ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద పేపర్స్ అవన్నీ కూడా తీసి సంచుల్లో వేసుకుంటూనే ఉన్నాను. ఇంక ఇది లాస్ట్లో ఉన్న డస్ట్, ఇది మొత్తం కూడా ఇంకా ఊడ్చేస్తున్నాను. 2 times ఊడ్చేస్తాను, 2-3 times కానీ మాప్ పెట్టుకోవడం మాత్రం 3-4 times మాప్ పెట్టేస్తాను. ఎందుకంటే మనం కడగం కాబట్టి నీట్గా తుడుచుకోవాలి కాబట్టి 2-3 times మాప్ పెట్టేసేయాలి. ఇంకా చూడండి డస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు మా చిన్నోడైతే ఇంకా చూడండి వీడియో తీయమంటే ఎక్కడెక్కడో తీస్తున్నాడు అనమాట. ఇది మా వారి పాత పర్సు, ఇన్ని రోజులు మా వారు పక్కన పెట్టేసి మా పిల్లలు వాడుకున్నారు, ఇంకా ఇప్పుడు అది బాగాలేదని చెప్పేసి నేనే పడేశాను. ఇంక ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంకేమైనా ఉంటే సర్దుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ పైన కూడా నేను మొత్తము ఇక్కడ కూడా డస్ట్ అంతా తీసేసాను, పైన ఫ్యాన్ దగ్గర కానీ అంతా అదంతా వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే మా పిల్లలు తీయమంటే వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉన్నారనమాట, నేనేమో తొందర అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా క్లీనింగ్లో ఉన్నాను కానీ వీడియో చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేకుండే. ఇంకేదైనా పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అవ్వాలనిపిస్తుంది కానీ ఇంకా టైం వేస్ట్ చేయలేం కదా అలా. ఇంకప్పుడు మొత్తానికే ఊడ్చేసాను, ఊడ్చేసిన తర్వాత 2-3 times మాప్ పెట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉందో నీట్గా. ఇక్కడ కూడా కర్టెన్స్ కుడితే కట్టాను, మొన్ననైతే నేను మన దగ్గర ఉన్న సారీస్తో అయితే ఇలా కుట్టాను. అయితే ఇంక ఇక్కడంతా ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం చేయాలనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మొత్తానికి ఈ క్లీనింగ్ అయిపోయేసరికి నాకు టైం వచ్చేసి 5:30 ఏమైందండి, మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయే వరకు. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి, అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా నేను వీడియో అనేది తీస్తానండి. ఇప్పుడైతే ఎలా సర్దుకున్నానో మీకు నార్మల్గా చూపించేసాను, నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఏమేమి పెట్టుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే మా స్పెషల్ డే అన్నమాట.